నేడు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయంలో సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా గ్రేటర్లో అభివృద్ది, టీఎస్పీఎస్ సిలబస్ లో మార్పు, నివేదికకు ఆమోదం, వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. అలాగే విద్యుత్ కొరత, కొనుగోలు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. నెల రోజుల తర్వాత తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. నెల రోజుల తర్వాత తెలంగాణ మంత్రివర్గం మంగళవారం సాయంత్రం సచివాలయంలో సమావేశం కానుంది. వేసవిలో ప్రధానంగా ఎదురయ్యే సమస్యలతో పాటు ఇతర అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు సర్కార్ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో వాటి నుంచి బయటపడాలంటే గ్రేటర్ సమస్యలను తక్షణమే పరిష్కరించడంతో పాటు అభివృద్ది పనులను వేగవంతం చేయాలని సర్కార్ భావిస్తోంది. 2011 జనాభా ప్రాతిపదికన వార్డులను పునర్విభజన చేయాలని సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉన్న 150 వార్డులను 200 వార్డులకు పెంచనున్నారు. గ్రేటర్లో గులాబీ జెండా ఎగురవేయాలని చూస్తోంది అధికార పార్టీ. అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. డిసెంబర్లో గ్రేటర్కు ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్ అంశంపై కేబినెట్లో ప్రధానంగా చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. టీపీఎస్సీ పోటీ పరీక్షల కోసం హరగోపాల్ ఆధ్వర్యంలో వేసిన కమిటీ ఇచ్చిన నివేదికకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఖాళీల వివరాలను సేకరించిన సర్కార్ వాటి భర్తీకి రెడీ అవుతోంది. దీనిపై కూడా మంత్రిమండలి చర్చించే ఛాన్సుంది. కాగా వేసవిలో తాగునీటి ఇబ్బంది ఎదురుకాకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. వేసవిలో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉండేవి. ఈ ఏడాది ఏప్రిల్ మాసం ప్రారంభమైన విద్యుత్ కోతలు లేని అంశం ప్రభుత్వానికి ఊరట కలిగిస్తోంది. రానున్న రోజుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్లో చర్చించనున్నారు. సూర్యాపేట జానకిపురం కాల్పుల ఘటనలో చోటు చేసుకున్న పరిణామాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది.